కారణం నుండి చాలామంది యంగ్ డైరెక్టర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆర్యా మూవీ భద్రా సినిమాకి గాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసుకున్న భాస్కర్, ఆ సమయంలో భాస్కర్ వర్క్ చూసి దిల్ రాజు ఏదైనా మంచి స్టోరీ ఉంటే చెప్పు, నేను నా బ్యానర్పై డైరెక్టర్గా అవకాశం ఇస్తాను అని దిల్ రాజు భాస్కర్కు మాట ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత దిల్ రాజుకు డైరెక్టర్ భాస్కర్ ఒక యూత్ఫుల్ సబ్జెక్ట్ నెరేట్ చేయడం సింగిల్ సిట్టింగ్లో ఓకే అవ్వడం జరిగింది. 2006 ఆగస్ట్ 9న యంగ్ డైరెక్టర్ భాస్కర్ సిద్ధార్థ్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ బొమ్మరిల్లు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ని అందుకుంది. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకుంది. ఇలాంటి ఒక యూత్ఫుల్ సబ్జెక్టు అందరికీ కనెక్ట్ అవ్వటం మరో విశేషం. ఇక ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తి అయిన బుల్లితెరలో ప్రసారమైతే ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. 2006 ఆగస్ట్ 9న విడుదలైన బొమ్మరిల్లు సినిమా యూత్ నుండి అన్ని వర్గాల ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఇక అలానే ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. టాలీవుడ్లో బొమ్మరిల్లు సినిమాను ఓ ప్రత్యేకమైన స్థానమే ఉంటుంది. అది నేల్కొల్పిన రికార్డులు, పొందిన ప్రజాదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బొమ్మరిల్లు సినిమాలోని ప్రతి పాత్ర ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ యాక్టింగ్, జనీలియా గ్లామర్, సునీల్ కామెడీ సీన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, అబ్బూరి రవి డైలాగ్స్, ప్రకాష్ రాజ్ యాక్టింగ్, కోటా శ్రీనివాసరావు యాక్టింగ్, స్క్రీన్ ప్లే, ఇలా అన్ని అంశాలు ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్టే అవ్వడం కాకుండా డైరెక్టర్ భాస్కర్ కు ఈ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ గా పేరు మారిపోయింది. తండ్రి మాటను కాదనలేని కొడుకు, కొడుకు సుఖంగా సంతోషంగా ఉండాలని పరితపించే తండ్రి, ఇలా అన్ని పాత్రలు అందరికీ కనెక్ట్ అయిపోయాయి. బొమ్మరిల్లు ఫాదర్ అనేది ట్రేడ్ మార్క్గా మారిపోయింది. హాసిని అని మాట్లాడే జెనీలియా అల్లరి అందరికీ గుర్తుండిపోతుంది. 2006 ఆగస్ట్ 9న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్లో ఓ హిస్టరీనే క్రియేట్ చేసింది. బొమ్మరిల్లు కథ దాదాపు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అలాంటి ఫాదర్ ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో బొమ్మరిల్లు సీన్తో అందరూ పోల్చుకుంటూనే ఉంటాము. కొడుకు కోసం షాపింగ్ చేసే తండ్రి, ఆ డ్రెస్ నచ్చకపోయినా వేసుకునే కొడుకు, ఇలాంటి క్యారెక్టర్ అందరికీ తెలిసింది. అలాంటి ఘటనలు తనకు కూడా ఎదురయ్యాయని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమా సక్సెస్ మీట్లో తెలియజేశారు. సినిమాలో క్యారమ్ బోర్డు ఆడే సీన్ కూడా డైరెక్టర్ భాస్కర్ తన జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకుని ఈ సీన్ను డిజైన్ చేశారంట అని పలు సందర్భాల్లో కూడా తెలిపారు ఆయన. ఇక అలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటూనే తాను సినిమా తీస్తానని భాస్కర్ చెప్పుకొస్తుంటారు. అలా సినిమాలోని సీన్లలో చాలా వరకు తన జీవితంలో జరిగేవే అవ్వటం మరో విశేషం. ఇక బొమ్మరిల్లు సినిమా క్లైమాక్స్ కోసం దాదాపు 15 వర్షన్లు రైటర్ అబ్బూరి రవితో కలిసి రాయడం జరిగింది. ఇక ఇప్పటికీ ఆ క్లైమాక్స్ సీన్లో ఎంతో ఫ్రెష్గా ఉంటాయి. వాటి మీద వచ్చి చాలా ట్రోల్స్, మీమ్స్ తాను ఎంజాయ్ చేస్తూ ఉంటానని డైరెక్టర్ భాస్కర్ రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్లో తెలియజేశారు. అప్పట్లో బొమ్మరిల్లు సినిమాకు పెట్టిన బడ్జెట్ 6 కోట్లు అయితే చేసిన బిజినెస్ మాత్రం 9 కోట్లు. ఇక ఇప్పటికీ హీరో సిద్ధార్థ్కు ఇది ఎక్కువ థియరిటికల్ బిజినెస్.
అయితే ఈ సినిమాపై నమ్మకంతో నిర్మాత దిల్రాజు చాలా చోట్ల బొమ్మరిల్లు సినిమాని సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. దాంతో లాభాలు మరింత ఎక్కువగానే వచ్చాయి. ఈ సినిమాకు 22.76 కోట్ల షేర్లు వచ్చింది. అంటే నిర్మాతలతో పాటు బయర్లకు కూడా దాదాపు 15 కోట్ల లాభాలు తీసుకొచ్చింది బొమ్మరిల్లు సినిమా అని దిల్రాజు ఈ మూవీ సక్సెస్ మీట్లో తెలియజేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని సినిమాలు వచ్చుంటాయి. మరెన్నో సినిమాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయి. కొన్ని వేల సినిమాలు విడుదలయ్యే ఉంటాయి. అందులో ది బెస్ట్ 25 సినిమాల లిస్ట్ తీయాలి అంటే ఎలా ఉంటుంది, అందులో వేటికి చోటు ఉంటుంది, అలాంటి సినిమాల్లో ఖచ్చితంగా చోటు దక్కించుకునే సినిమాని బొమ్మరిల్లు. తండ్రి కొడుకుల అనుబంధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. వెలకట్లేని తండ్రి ప్రేమ తక్కువ ఉంటే అస్సలు తట్టుకోలేము, అలాగని ఎక్కువ ఉంటే కూడా భరించలేము. ఈ విషయాన్ని చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు భాస్కర్. కొందరు తండ్రులు తమ పిల్లలను ఎంతో ప్రేమిస్తారు, ఆ ప్రేమలో వాళ్ళ స్వేచ్ఛను కూడా ఎలా హరిస్తారు అనేది బొమ్మరిల్లు సినిమాలో చాలా కష్టంగా ఉంటుంది. ఈ పాయింట్ చాలామందికి కనెక్ట్ అయింది, అందుకే సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఆడియన్స్ ఇప్పటికీ గుర్తుంటారు. మరి ముఖ్యంగా సిద్ధు పాత్రలో నటించిన సిద్ధార్థ్, ఆయన తండ్రి ప్రకాష్ రాజ్ పాత్ర ఇప్పటికీ ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉంటుంది. మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. కేవలం 3.5 నెలల్లో షూటింగ్ పూర్తి చేశారు. జనవరిలో రామానాయుడు స్టూడియోస్లో మొదలుపెట్టి 9 ఆగస్టున సినిమాను విడుదల చేశారు. సుమారు 100 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు డైరెక్టర్ భాస్కర్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఒక సంచలనం. బొమ్మరిల్లు పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటారు అభిమానులు. ఈ సినిమా ఆడియో రిలీజ్కు డార్లింగ్ ప్రభాస్, జూనియర్ NTR, అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇక విడుదలకు ముందే చాలా మంచి అంచనాలతో బొమ్మరిల్లు సినిమాపై ఏర్పడ్డాయి. ఇక వాటిని నిజం చేస్తూ విడుదలైన తరువాత కూడా సంచలన విజయం సాధించింది బొమ్మరిల్లు సినిమా. ఇప్పటి వరకు కూడా తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కొడుకుల సెంటిమెంట్తో ఎన్నో మూవీస్ వచ్చాయి, కానీ బొమ్మరిల్లు మాత్రం ఒక విభిన్నమైన కథ. ఇందులో కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ చాలా హైలైట్గా ఉంటుంది, కానీ ఇందులో మితిమీరిన ప్రేమ చూపించే ఒక తండ్రి వల్ల కొడుకు పడే బాధలు చాలా వినోదాత్మకంగా అలాగే ఆలోచనాత్మకంగా చూపించాడు డైరెక్టర్ భాస్కర్. ఇలాంటి కథకు ముగింపు పలకడం అంటే చిన్న విషయం కాదు. అందుకే బొమ్మరిల్లు సినిమా క్లైమాక్స్ ఒక సంచలనం. ఇక హీరో సిద్ధు చిన్నప్పటి నుంచి తను పడే బాధలను తండ్రికి వివరించే సన్నివేశాలు ఒక నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంటుంది. బొమ్మరిల్లు సినిమాలో మరో అద్భుతమైన క్యారెక్టర్ హాసిని. జెనీలియా కెరియర్లో ఇంతకంటే గొప్ప క్యారెక్టరే లేదు, ఇకపై రాదు కూడా. 20 ఏళ్ల అమ్మాయి ఎంత అల్లరిగా ఉంటుంది, ఎంత అణుకువగా ఉంటుంది, ఎంత అమాయకంగా ఉంటుంది, ఈ 3 లక్షణాలు హాసిని పాత్రలో అద్భుతంగా చూపించారు భాస్కర్. అందుకే బొమ్మరిల్లు సినిమా వచ్చి 15 ఏళ్ళు అయినా కూడా హహా హాసిని అంటూ ఇప్పటికీ ఆ డైలాగ్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. జెనీలియా ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ జీవించింది. ఈ ఒక్క సినిమాతో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదు. Thank you.
బొమ్మరిల్ల సినిమాకు అవార్డులు కూడా అలాగే వచ్చాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా 7 నంది అవార్డులు బొమ్మరిల్ల సినిమాకు వరించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ మాటల రచయిత, ఇలా బొమ్మరిల్ల సినిమాకు అవార్డులు వచ్చాయి. ఇక చివరిగా సాంగ్స్ విషయానికి వస్తే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలే, నమ్మక తప్పని నిజమైనా, ఇంకా కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులు అంటుంటే, మరియు బొమ్మను గీస్తే నీలా ఉంది అనే ఈ సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఈరోజు బొమ్మ బ్లాక్ బస్టర్ అనే ప్రోగ్రాంలో బొమ్మరిల్ల సినిమాలోని విశేషాల గురించి తెలుసుకున్నారు కదా. మరి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.